పార్టీ నేతృత్వంలో తనదైన నాయకత్వ శైలితో ఎదుగుతున్నటువంటి బిర్లా ఐలయ్య గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం మరి ఈ రోజు ముఖాముఖి కార్యక్రమాన్ని వారితోనే తీసుకోబోతున్నాం ఈ ఒక ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎల్లవేళలా ప్రజల మధ్య ఉంటూ ప్రజా ప్రేమ అభిమానాలు చెరగొన్నటువంటి వ్యక్తి అనునిత్యం అన్న అని పిలిచిన వెంటనే ఎలాంటి కష్టంలో అయినా తోడుండే సహాయాన్ని అందిస్తూ మరి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి బిర్లా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు చేయూతనిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ముందుకు సాగుతూ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా ఉన్నటువంటి మరి బిర్లా ఐలయ్య గారు ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా పర్లేమ బాగున్నాం ఓకే అంటే యాదగిరి గుట్టలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో ఉపాధిని కోల్పోయారంటారు అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద కొంత పనులు జరుగుతుంటాయి పనులు జరిగినప్పుడు డిస్టర్బెన్స్ అవుతాయి సుమారు ఒక 300 మంది షాపులు పెట్టుకునేది ఇక్కడ ఓకే కొండ డెవలప్ అవుతుంది కాబట్టి వచ్చే భక్తులు కూడా తగ్గిపోయారు ఆ భక్తులు దగ్గరం తోటి ఇక్కడ హోటల్ గాని షాపుల గాని బొమ్మలు అమ్ముకునే వాళ్ళు పాలలు అమ్ముకునే వాళ్ళు ఇక రూములు నింపుకునే వాళ్ళకు కూడా ఎట్టి అవకాశం లేదు డెవలప్మెంట్ పేరుతో కొంచెం తక్కువ వస్తారు కాబట్టి జనం తక్కువ వస్తే వాళ్ళ గిరాకులు తక్కువ ఉంటాయి అదే కాకుండా కింద డెవలప్మెంట్ పేరున షాపులన్నీ మొత్తం తీసేయడం జరిగింది ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలేదు కనీసం తూతూ మంత్రంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకునే నాదాన పోలే ఏమున్నా బాస్ కేసీఆర్ అంటారు తప్ప ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరూ పనిచేయరు యాదాద్రి అభివృద్ధి అవుతుందంటే మేము అందరం ఆకాంక్షణం కానీ దాని కింద మేము తాత తండ్రుల నుంచి బతికే వాళ్ళం షాపులు నమ్ముకొని బతికిన వాళ్ళకి మొత్తం ఇలా అరిగోస పెడుతుంది కేసీఆర్ ఖచ్చితంగా 2023లో ఆలేరు నుంచే కేసీఆర్ పత్రం స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఐక్యతే లేదంటున్నారు అలాంటిది 2023లో మీరు రాజ్యాధికారాన్ని చేతపడతామని అంటున్నారు ఎలా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరం 137 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది ఒక సముద్రం ఎన్నో పిల్లకాయలు వస్తుంటే ఎన్నో పిల్లకాయలు పోతుంటాయి ఇక్కడ అక్కడ సెంట్రల్లో మా కేఐసీసీ ఇక్కడ పీసీసీ ఈ ప్రాంతానికి మా ఎంపీ కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందరు కలుసుకొని అందరం సమైక్యంగా రేపు కేసీఆర్ను ఏ రకంగా గద్దె దించాలనో ఇక్కడ రైతులతోటి కార్మికులతోటి కర్షకులతోటి నిరుద్యోగులతోటి అందరం సంఘటితమై 2023లో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తాం పెద్ద పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు అందరం ఏకతాటి మీద నడుస్తాం ఏకతాటి మీద తీసుకురావడానికి కూడా మా సీనియర్ నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ మాలో లేదు కాకపోతే పెద్ద పార్టీ కాబట్టి కొంచెం అక్కడక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఎవరేం మాట్లాడినా ఎలక్షన్లు వచ్చేసరికి అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగానే పనిచేయడానికి ముందు పోతాం ఆలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు మీ పార్టీ నుండే గెలుపొందారంటున్నారు మరి ప్రజలకు అభివృద్ధి పనులు చేసేందుకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మీకు నిధులు అందుతున్నాయా అసలు ఎమ్మెల్యేకే మన నిధులు లేవు మంత్రులకే నిధులు లేవు ఏమున్నా యారుంటే డెవలప్మెంట్ అంటున్నాడు గతంలో కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చిండు ఈ ప్రాంతం ఎక్కువ శశ్యామలం కావాలంటే గంధమల్ల మాకు గంధమల్ల ప్రాజెక్ట్ కడతా అని చెప్పి ఆయన హెలికాప్టర్లో సందర్శించిండు దాని ల్యాండ్ చూసిండు దాని టెండర్ పెడతాడు ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఏమున్నా ఆయన అభివృద్ధి అనేది ఒక ఆ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పింది తప్ప కాళేశ్వరం మీ తప్ప మిగతా అభివృద్ధి చేసిందేం లేదు ఆ కాళేశ్వరం ద్వారా కూడా ఆలేరు కొరిగిందేం లేదు ఇలా దేవుడి కర్ నుంచి వర్షాలు పడితేనే ఆ ఓట్లు కొనటువంటి వ్యక్తి 1000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు కాళేశ్వరం వల్ల ఎవరికి ఉపయోగం కమిషన్ల కోసమే కాళేశ్వరం కాళేశ్వరంలో సంపాదించిన డబ్బులతోటి రేపు 2023లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇచ్చి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా నిరుద్యోగులు రైతులు ఈసారి కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అంటే ప్రజలు నాయకులలో మంచితనాన్ని చూస్తున్నారా డబ్బును చూస్తున్నారా డబ్బు ద్వారానే మళ్ళీ ఎలక్షన్ అధికారంలోకి రావాలని మీరు అన్నారు కదా మరి ప్రజలు ఏం చూస్తున్నారు డబ్బు చూస్తున్నారా నాయకత్వాన్ని చూస్తున్నారా కేసీఆర్ నైజం అది కేసీఆర్ నైజం ఇప్పటిదాకా అందే ఒకసారి తెలంగాణ ముసుకులో నేనే తెచ్చిన తెలంగాణకి కొంచెం నమ్మబలికిండు ఆ నమ్మడంతో కొంచెం ప్రజలు మొగ్గినారు రెండోసారి ఈసారి అభివృద్ధి కాలేదు నెక్స్ట్ టైం అభివృద్ధి అయిద్దేమో దానివల్ల మళ్ళీ తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తేమో అని ఆలోచన చేశారు కానీ తెలంగాణ అభివృద్ధి కాకపోగా కేసీఆర్ కుటుంబం అభివృద్ధి అవుతుందని ఇప్పుడు అందరూ ఆలోచనకు వచ్చారు
अंदर अर्थम चुस्को एवरते तेलंगा उद्यम कोसम को वाली तौक्पेटी द्रोह मंत्रुलसी को सतोल पशुल को पार्टी निर्माण से तप अधिकार लक्ष्य पयनी तप इला प्रजा आरोग्य प्रजा अभिवृद्धि यानी आकांक्षे व्यक्ति केसीआर का अंके प्रजू अर्थम चुस्को प्रजल आलोचनक दुर्मार्गन की मेमे अधिकार तल्ली सोनिया गांधी दीन कोसमेना तल्ली आंध्र इकंगा अधिकार कोलपोनाबी सारी रेल इवे मूल में अधिकार दी सोनिया गांधी कानक इव्वाल प्रजा आलोचन चुनाव निजकवर्ग आलेर निजकवर्ग प्रजल वेतर कदा इकोजकवर्ग प्रधान समस्या इकड़ आलेर नीर सस्यश्यामलते पटल पड़ताई मैं मंडल को इकड़ जीवन अदी गंधमल्ल गंधमल्ल प्राजेक्ट कटाले इकड़ यादगुट यादगुट यह प्रातम इंडस्ट्री रे मूड इंडस्ट्री पड़ते प्रात प्रीमियर एंड एक्सप्लोजर सुमार 1000 मंद की जीवन अला कंपनी एक्स्टाब्लिशन चेयले प्रात रूम कंपनी पेटाले एक्व नीलू समृद्धि उसे गंधमल्ल प्राजेक्ट कटाले मुख्य निरुद्योग समस्या एक्विटी एदो रक एंप्लायमेंट कल प्रां अभिवृद्धि का आस्कार उ दिशा कांग्रेस पार्टी अधिकार इकड़ इंडस्ट्रील राव गंधमल्ल प्राजेक्ट कांग्रेस वर्वा खचिता साध्यम मुख्य केसीआर हामी इच्छिडो रेवेल पदना रेल पदार हामी इकड़ स्थाक षाप्ल वाल षाप्लू मे अंदर इन वाल इनाबी अभी आये ईन पक्ष में कांग्रेस को वाल की षाप षापे बाध्यता मैं दीक प्रजा आकांक्ष तो गेल प्रजल के प्रजल इक दीवे अट्ला इप्ड एमएलए का प्रजा सेवल उन्ना प्रजा सेवे एमएलए अने पदवी अड मुख्य प्रजा सेव चेयर गुणम प्रती कार्यकर्ता अडग उने नेचर तो ने मुझे बोतनाबी ने पेद कुटी व्यवसाय कुटी कष्ट चवकोनी स्थाई को व्यक्ति काबट्टी विद्यार्थुल कष्ट सुखा पेदल कष्ट सुखा पेदोड़ बाधेदो नाकस अंके एक् पेदोड़ चलना एक् पेदिंट अम्मा पेलना फौडेस ईद ना पदवे मैं सहाय से अदेक ये कार्यकर्ता आपतचना అక్కడ వాలడమే నా ముఖ్య దేశం కాబట్టి ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలి ఆలేరు ప్రజలకు సేవ చేయడమే అదృష్టం రేపే పదవున్నా పదవి లేకున్నా ఇప్పుడు పదవి లేకుండా చేస్తున్నా కదా రేపు పదవి వస్తే అంత రెట్టింపు చేస్తా నా ఫౌండేషన్ సేవలు కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటి కొట్లాడి చేసే శక్తి నాకు ఉంటది కాబట్టి ఆ రకంగా ప్రజలు దీవిస్తే ఆ రకంగా చేస్తా ప్రజలు నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆలేరు కార్యకర్తగా సేవ చేయడానికే ముందుంటా ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం ప్రజలు ఏ తీర్పిచ్చినా నన్ను ఎమ్మెల్యే చేసినా ఎమ్మెల్యే చేయకున్నా ఒక సేవకుడిగా వాడుకుంటే వాళ్ళకి సేవ చేయడానికి ప్రజా సేవకుడిగా నాకు ఎక్కువ నాకు ఇష్టం కాబట్టి పదవితో ముఖ్యం కాదు ప్రజా సేవ చేయడమే లక్ష్యం ఓకే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం చెప్పదలచారు రేపు 2023 లో ఒక యుద్ధం జరగబోతుంది దానికి కాంగ్రెస్ పార్టీ సైన్యం తయారు చేస్తున్నాం ఆ సైన్యం తోటి ఏదైతే నయవంచన చేస్తుందో హామీలు ఇచ్చి మోసం చేసిందో ఆ మోసాన్ని ఒక యుద్ధం ద్వారా ఎదుర్కోవాలి దానికి సైన్యాన్ని సమృద్ధిగా తయారు చేసుకోవాలి మాకున్న సైన్యం కాకుండా ఏదైతే అణచివేయబడ్డ ఉద్యోగ నిరుద్యోగులు గాని ఉద్యోగులకు కూడా ఆర్టీసులకు కూడా మోసం చేసిండు అన్ని రకాల దళితులను మోసం చేసిండు ఇయాల బీసీ ఎస్టీలను కూడా రిజర్వేషన్ లేకుండా చేసిన కేసీఆర్ ను గద్దె దించడం కోసం కూడా మేము సభ్యత్వాన్ని ఎక్కువ చేసి రేపు సైన్యాన్ని ఎక్కువ తయారు చేసుకొని యుద్ధానికి పోయి ఖచ్చితంగా ఈ యుద్ధంలో తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి కానుక ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ డిజిటల్ సభ్యత్వం చేస్తాం అదే కాకుండా ఈ సభ్యత్వం ద్వారా నేను ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యునని చెప్పి సగౌరవంగా చెప్పుకునే అవకాశం కూడా దేశంలో మొట్టమొదట తెలంగాణలో డిజిటల్ సభ్యత్వం స్టార్ట్ అయ్యింది దాని ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది ఈ ప్రాంతంలో మా ఎంపీ గారు కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం తోటి ఆలే నియోజకవర్గంలో సుమారు 60 నుంచి 70,000 సభ్యత్వాలు చేయడానికి మేము ముందుకు పోతాం ఓకే కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు నేను భయపడదు కాంగ్రెసే पार्टी मारलेदु एनएससीआई यूथ कांग्रेस नुंचि कूडा कांग्रेस पार्टी नेनु मा ग्रामंलो सर्पंच गा एंपीटीसी गा 30 संवत्सराल नुंचि नीति संघं चेयरमैन गा एन्नो कांग्रेस पार्टी
పదవులు అనుభవించి 14 సంవత్సరాలు కూడా మండల పార్టీగా మొన్న ఎంపీ ఎలక్షన్ నుంచి ఈ ఆలర్ కాన్సెన్స్ కి బాధ్యతగా తీసుకొని 8 మండలాల్లో 8 మండలాల్లో ఎంపీపీలను జెడ్పీడీసీలను ఎంపీడీసీలను సర్పంచ్ కూడా గెలుపించుకున్నా కాబట్టి బై బర్త్ కాంగ్రెస్ ఇంకా నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ వల్లనే పేదలకు బీదలకు రైతులకు లబ్ధి అవుతది కాబట్టి ఆ పార్టీ జెండా మోయడం కోసం నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నా ఆలేరు నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు ఆలేరులో గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవు కాకపోతే ఈ ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడం జరిగింది ఆయన స్వలాభం కోసం పార్టీ విడిచి వెళ్ళిన తర్వాత నేను మా ఎంపీ కొమటరెడ్డి వెంకరెడ్డి గారు గాని మా ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గాని ఇక్కడ బాధ్యత ఇచ్చిన తర్వాత అన్ని తాను నేనే భుజాన వేసుకొని ఎంపీడీసీ ఎలక్షన్లు జెడ్పీడీసీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు బాధ్యత తీసుకున్నా కాబట్టి కొందరు పనిచేసేవాడి మీదనే అక్కస ఉంటుంది ఇప్పుడు సామెత అంటారు కాసి చెట్టుకే రాళ్ళ దెబ్బ అంటారు నేను ముందుకు పోయి పనిచేస్తున్నాను కాబట్టి ఈయనకు ఎందుకు అంత అవసరము ఈయనే పోతుండ అనేది కొంత అక్కస ఉంది పార్టీ కోసం పనిచేస్తున్నాం మా దాంట్లో గ్రూప్ రాజకీయాలు లేవు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం రేపు 2023లో జెండా ఎగరమయ్యే లక్ష్యంగా పనిచేస్తాం ఎలాంటి నాకైతే గ్రూప్ రాజకీయాలు లేవు నేను అందరినీ కలుపుకొని పోయి అందరూ నా అన్నదమ్ములు మా పార్టీ షేర్ బ్లాస్ట్లోనే ముందుకు పోదు తప్ప ఎలాంటి గ్రూప్ రాజకీయాలు కొంతమంది ఈర్ష్య పడుతున్నారు అసూయ పడుతున్నారు మా పార్టీలో నా మీద దాడులు చేయించినారు ఎన్నో చేసినారు వాళ్ళు ఎంత చేస్తే అంత నా అభివృద్ధికి నేను దూరపడతాం అనుకుంటా ఎందుకంటే ప్రతి నిమిషంలో నన్ను మేల్కొల్పుతున్నారు అరే వెనకబడుతున్నావు ముందుకు పో అని చెప్పి నాకు ఉత్సాహం ఇస్తున్నారు వాళ్ళని శత్రులకే చూస్తలేను వాళ్ళు నా మిత్రులే ఎప్పటికప్పుడు నన్ను ఉసిగి కొలిపి నన్ను ఉత్తేజపరుస్తారు కాబట్టి వాళ్ళంతా నా స్టేబుల్ కావాల్సినారు కాబట్టి నన్ను ముందుకు పోవడానికే అట్లా ప్రయత్నం చేస్తూ తప్ప కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు కలిసికట్టుగా పనిచేసి 2023లో జెండా 20 లక్షంగా పనిచేస్తాం ఆలేరు నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇలాంటి అభివృద్ధి పనులు ప్రభుత్వం తరపు నుండి మీరు చేయాలని డిమాండ్ చేస్తుంది ఏముంది ఎన్నోసార్లు చెప్పాము కానీ వాళ్ళకే సీఎం గారి అపాయింట్మెంట్ ఉండదు మంత్రులకే అపాయింట్మెంట్ ఉండదు వాళ్ళు ఏమున్నా ఆ పోస్టుకు నా మాత్రమే తప్ప అభివృద్ధి విషయంలో ఏమున్నా కేసీఆరే చెప్పాలి కేసీఆరే డిసిషన్ తీసుకోవాలి కేసీఆరే ఈ కింగ్ కానీ కింగ్ మేకర్ కానీ కేసీఆర్ కాబట్టి ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ కాన్సెన్స్ల మీద అభివృద్ధి మీద ఎలాంటి పట్టు లేదు ఇలా ఒక పెన్షన్ ఇవ్వడానికి ఎమ్మెల్యేకి అర్హత లేదు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఎమ్మెల్యేకి అధికారం లేదు ఒక చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో అర్హులు ఉంటే ఇద్దరికి ఇచ్చేది ఇలా చనిపోయి 3 ఏళ్ళ నుంచి ఒక్క పెన్షన్ రావట్లేదు ఒక్క రేషన్ కార్డు రావట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలా చనిపోతే భర్త చనిపోతే భార్యకు వాళ్ళ తర్వాత ఇంట్లో ఉంటే అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చేది ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళకి లేవు 60 సంవత్సరం నిండిన వాళ్ళకి లేవు ఎలక్షన్లప్పుడు 57 ఏళ్ళకి ఇస్తాడు కనీసం ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కేసీఆర్కు ఎలక్షన్లు వస్తేనే హామీలు గుర్తొస్తాయి తప్ప ఎలక్షన్ లేకపోతే హామీలు గుర్తురావు ప్రజలు గుర్తురాదు ఇలా కేసీఆర్కు చర్మగీతం పాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు 2023లో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజలు ముందుకు పోతారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటుంది ప్రజలకు సేవకుడే ప్రజా నాయకుడిగా మారుతాడని నిరూపిస్తూ బిర్లా ఐలయ్య గారు ఎల్లవేళలా ఆలేరు నియోజకవర్గ ప్రజలకే కాదు కాంగ్రెస్ పార్టీ తరపున అందరి ప్రజలకి తన బిర్లా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు మరి పదవి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని తెలుపుతున్నారు మరి వారు ప్రజా ఆకాంక్షతో మరి ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ టీఆర్ 9 టీవీ